హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఈరోజు మనం ఈ వీడియోలో అమెజాన్లో ఎవరన్నా కొత్తగా లాగిన్ అవుతుంటే అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒకవేళ మీకు ఆల్రెడీ అమెజాన్ ఉంటే, ఒకవేళ మీకు తెలిస్తే కనుక దీన్ని మీరు స్కిప్ చేయొచ్చు. తెలియని వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం అమెజాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సైన్ ఇన్ అని కనిపిస్తుంది చూడండి. దాని మీద మనం ఓకే చేసుకుంటే మనం వేరే ట్యాప్కి వెళ్తాం చూడండి. ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ అయితే మన పేరు, తర్వాత మొబైల్ నెంబర్ని ఇక్కడ వేసుకోవాలి, తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ కూడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే కనుక మనం ఏదన్నా పార్సల్ బుక్ చేసినప్పుడు, ఐటెం బుక్ చేసినప్పుడు అది మిస్యూజ్ అయ్యి వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫోన్ నెంబర్ కూడా ఇదే నెంబర్ ఏదైతే మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నామో ఆ నెంబర్కే వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాని గురించి మనం ఇక్కడ ఫోన్ నెంబర్ కరెక్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఇక్కడ వెరిఫై చేస్తేనే అకౌంట్ అనేది వెరిఫై అవుతుందన్నమాట. అప్పుడు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది, లేకపోతే కనుక అకౌంట్ క్రియేట్ అవ్వదు. సో దీని గురించి ముందుగా మనం ఇక్కడ మన ఫోన్ నెంబర్ని వేసుకోవాలి, తర్వాత ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఏదన్నా గుర్తుండేలాగా పాస్వర్డ్ని ఇక్కడ మనం కింద క్రియేట్ చేసుకోవాలి. 6 అంకెల పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మన ఈ యొక్క అకౌంట్ క్రియేట్ చేయడానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది వేరే ట్యాబ్లో. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేస్తే కనుక అమెజాన్ అకౌంట్ అనేది క్రియేట్ అవడం జరుగుతుంది చూడండి. ఇక్కడ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఓకే అయితే కనుక ఈ ట్యాబ్ని మనం ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకుంటే కనుక మనం వేరే ట్యాబ్లోకి వెళ్తాం, అక్కడ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది చూడండి. ఇక్కడ వేరే ట్యాబ్లోకి ఇక్కడ అంతా మనం రాసిన తర్వాత, ఇవన్నీ రాసుకున్న తర్వాత పాస్వర్డ్ని కూడా క్రియేట్ చేసిన తర్వాత వేరే ట్యాబ్కి వెళ్తాం. ఇక్కడ ఓటీపీ వస్తే ఫైనల్గా ఈ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటే కనుక అమెజాన్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది చూడండి. ఇక్కడ నాకు ఈ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకున్న తర్వాత జస్ట్ చూడండి అమెజాన్ హోమ్ పేజీలోకి వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఫస్ట్ ఎవరైనా అమెజాన్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ విధంగా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.